ఈనాడు జగిత్యాల జిల్లా ప్రసమామిత్రులు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు, అలాగే సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మండల బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, అలాగే ప్రెస్ మిత్రులందరికీ కూడా రాష్ట్రపక్షాన వందనం చెప్తూ, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత 15 రోజుల నుంచి నిర్విరామంగా ప్రసమామిత్రులే కాకుండా మా శ్రేయోభిలాషులు, మా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, మా వెల్విషర్స్ చాలామంది కూడా తెరాసకు మద్దతు పడుతూ రాష్ట్రమంతటా కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా రావడం జరిగింది. మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో వివిధ పాఠశాలల యొక్క ఉపాధ్యాయులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలను కూడా కలవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా కవితక్క గారు మా గతంలో గౌరవాధ్యక్షురాలుగా ఉండి మా పాఠశాల సమస్యల పట్ల కానీ మా సమస్యల పట్ల కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి, వివిధ శాఖ మంత్రులతో కూడా చర్చించి, ఎమ్మెల్యేలతో చర్చించి కొన్ని సమస్యలను కూడా సాల్వ్ చేసిందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇదే సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జగిత్యాల పట్టణంలో చాలా ఘనంగా కూడా బోధన మరి బోధనేతర సిబ్బందితో దాదాపు ఒక 4000 పైచిలకు ఉపాధ్యాయులతో మీటింగ్ కూడా సమావేశం ఏర్పడడం జరిగింది. ఇదే సందర్భంగా సంజయ్ అన్న కానీ, విద్యాసాగరరావు గారు కావచ్చు, రమేశ్వరరావు గారు కావచ్చు, ఈశ్వరన్న కావచ్చు, ఇలా రవిశంకర్ గారు కావచ్చు, ఈ 5 ఎమ్మెల్యేలను కూడా గెలవడంలో కీలక పాత్ర పోషించింది ప్రస్మ జిల్లా కమిటీ. మరి ఈ సందర్భంగా మరి ఎంపీ గారిని కూడా గెలిపించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాం. దాదాపు అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ ఈ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కానీ, కొరుట్ల కాన్స్టిట్యూన్సీ కానీ తిరుగుతూ వారి గెలుపుకు ఎన్లైన్ కృషి చేస్తూ ఉన్నాం. మరి వారి గతంలో వివిధ సందర్భాల్లో కవితక్క గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి బోధన మరి బోధనేతర సిబ్బంది అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, అలాగే రిటైర్ అయినాక పెన్షన్ విషయంలో 5000 నుంచి 10000 కూడా మేము అడిగాము, వారు సానుకూలంగా స్పందించారు. ఇదే సందర్భంలో రైతుకి ఏదైతే 5 లక్షల బీమా ఉందో, సేమ్ మా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలో దాదాపు ఒక 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు, వీరందరికీ కూడా ఒక 5 లక్షల బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా గత 25-30 సంవత్సరాల క్రితం మేము నిరుద్యోగులైన మేము పాఠశాల స్థాపించి ఉన్నాం. పాత పాఠశాలలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళింటినీ కూడా గుర్తింపు రెన్యువల్ కోసం ఏ ఎన్ఓసీ లేకుండా ప్రతి పాత పాఠశాలను రెన్యువల్ చేస్తానని కూడా ఒప్పందం చేశారు. మరి ఇదే సందర్భంగా మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు అవి కూడా జనరల్ కేటగిరీ తీసుకెళ్తానని కూడా హామీ ఇచ్చారు. మరి ఇదే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి అడిగేది ఏంటంటే, మా దగ్గర పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది కావచ్చు, కరస్పాండ్ మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఏంటంటే, మనం వ్యాపారం కాకుండా కేవలం విద్యనే అందిస్తూ ఉన్నాం ఒక ప్యాషన్తో. మరి అన్నీ కూడా బిలో బడ్జెట్ పావర్టీ లైన్ కింద పనిచేస్తున్న పాఠశాలలు. మరి ఇలాంటి పాఠశాలలు దాదాపు 95% రాష్ట్రం మొత్తం మీద ఒక 12,000 పాఠశాలలు ఉన్నాయి. మరి ఇవన్నింటినీ కూడా రెన్యువల్ విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. 2 పాఠశాలలు కూడా అవసరమేనని కూడా వారు అంటూ ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క, ప్రైవేట్ ఒక పక్క, ఇవి రెండు కన్నుల లాంటివి అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మనం చేస్తున్న ఏదైతే విద్యను అందిస్తున్నామో, మన అవసరం దృష్ట్యా, మన సమస్యల అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా మనము తెరాసకు ఓటు వేసి ఇక్కడ కవితక్కను గెలిపించుకున్నట్లయితే పూర్వంలో మన సమస్యలన్నింటినీ కూడా వారికి చాలా సందర్భాల్లో విన్నవించుకున్నాం, వినతి పత్రాలు కూడా ఇచ్చాం. వారు మన కుటుంబ సభ్యురాలు, చాలా సందర్భాల్లో కూడా ప్రస్మ అంటే నా కుటుంబం అని కలిసినప్పుడు అలా అంటూ ఉంటారు. మరి మనసులో కూడా ప్రస్మ అనేది ఒక కుటుంబంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఒక కార్యకర్త చేయలేని పని అటువంటి ఒక కార్యకర్త కన్నా ఎక్కువ మనం తిరిగి ఇంటింటి ప్రచారం చేసి, మన తల్లిదండ్రులే కావచ్చు, మన దగ్గర పనిచేసిపోయిన బోధన మరి బోధనేతర సిబ్బందే కావచ్చు, మన దగ్గర ఓల్డ్ స్టూడెంట్సే కావచ్చు, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులే కావచ్చు, మన శ్రేయోభిలాషులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా ఆశ్రయించి ఒక భారీ మెజారిటీతో 5 లక్షల పైచలకు మెజారిటీతో కవితక్కను కనుక గెలిపించినట్లయితే మన సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని నమ్మకంతో మీకు చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ 4 రోజులు ఒకవేళ ఫేస్బుక్ే కావచ్చు, ఈవెన్ వాట్సాపే కావచ్చు, ఎస్ఎంఎస్ఏ కావచ్చు, అలాగే బై ఫోన్ కాలే కావచ్చు, ఏ టైపు మనము వెళితే ప్రజల ఓటును తీసుకుంటామో తెరాసకు అని ఒక ముఖ్య ఉద్దేశంతో అందరికీ కూడా జగిత్యాల జిల్లా వాసుల ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తూ ఉన్నాను. మరి పిలుపు అనేది అవసరమనే దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం. మరి రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ కమిటీ నిర్ణయాన్ని కూడా మనం శిరసావించాల్సిన అవసరం ఉంది.
మరి ఈ సందర్భంగా దాదాపు 16 మంది ఎంపీల స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర సుడిగాలి పర్యటన చేసి వచ్చి ఉన్నాను. ప్రతి దగ్గర కూడా తెరాసకు ట్రస్మ పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఈ 16 మంది ఎంపీలు కూడా గెలవడంలో ప్రముఖ పాత్ర తెరాసకు కానీ వీళ్ళ ఎంపీ ఎన్నికల్లో విజయం ఘన విజయంలో కానీ ట్రస్మ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా 16 మంది ఎంపీలు కూడా గెలవడం అనేది సుసాధ్యం, అంటే ఖచ్చితంగా గెలుస్తున్నారనే నమ్మకాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అలాగే విద్యాశాఖ మంత్రి ఆదేశానుసారం ఖచ్చితంగా మా వారంతా కూడా మా సిబ్బంది అంతా కూడా పనిచేసి కవితక్క గారిని గెలిపిస్తారని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ తెలియజేస్తాను. జై ట్రస్ట్. ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మనం ఎప్పుడైనా కానీ మన ప్రాంత అభివృద్ధికి పట్టం కట్టినప్పుడే మన ప్రయోజనాలకు లాభం చేకూరుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రైల్వే లైన్ అనేది మనకు ఎంతో మన ప్రాంతానికి ఎన్నో ఏళ్ళ కళ. అది 25 ఏళ్ళకి సుదీర్ఘంగా నడుస్తున్న దాన్ని కేవలం 4 ఏళ్ళలో దాన్ని పూర్తి చేయించడం ఒకటి. అలాగే మన ప్రాంతం నుంచి ముంబైకి వెళ్ళడానికి నిత్యం 15-20 బస్సులు మన ప్రాంతం నుంచి వెళ్ళేవి. ఇప్పుడు ఆ ముంబైకి సంబంధించుకుని కూడా ట్రైను రావడం, అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు KG-PG విద్యలో ప్రైవేట్ స్కూళ్ళను కూడా భాగస్వామ్యం చేస్తారని తెలియజేయడం జరిగింది. మరి KG-PG విద్యలో భాగస్వామ్యం చేసినట్టయితే కేవలం కరస్పాండెంట్లకు యజమాన్యానికి కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా వాళ్ళకు లభిస్తుంది. సో ఇటువంటి అలాగే హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ప్రాధాన్యం ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే లాభం చేకూరుతుందో, మనకి ఏదైతే అభివృద్ధి జరిగిందో వాటికి మనం పట్టం కట్టినప్పుడే ప్రయోజనం ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే గౌరవాధ్యక్షురాలుగా కవిత గారు, ఎంపీ కవిత గారు ప్రశ్న గౌరవాధ్యక్షురాలుగా వారికి మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా మనం చేకూర్చడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తారని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి ఎంపీ కవిత గారిని మన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి ట్రస్మాను కూడా ఆ విజయంలో భాగస్వామ్యం చేయాలని ప్రతి ఒక్క కరస్పాండెంట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కోరుతున్నాను.